గంభీరావుపేట మండల కేంద్రంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు హమాలి కార్మికులకు టెస్కోప్ చైర్మన్ కొండూర రవీంద్రరావు దుప్పట్లను పంపిణీ చేశారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో మా స్వచ్ఛంద సంస్థలో వృద్ధాశ్రమంలో పాటు అలాగే హమాలి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసి తెలంగాణ సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన 35,000 చెక్కులను లబ్ధిదారులకు టెస్కోప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు మండల ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు అందజేశారు. ముప్పై 36,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు దీని యజమానులు ఇఫ్కో కంపెనీ. ఇటువంటి పెద్ద సంస్థ నుండి వారు సిఎస్ఎంలో నిలదొక్కుకున్న దేశాలు సహకార వ్యవస్థ ఎక్కడైతే బలంగా ఉందో అటువంటి దేశాలే ఇవాళ నిలదొక్కుని ముందుకు సాగుతూ ఉన్నాయి. సో సహకార వ్యవస్థ ప్రజల పక్షాన సభ్యుల పక్షాన మరి ఖాతాదారుల పక్షాన ఎటువంటి సేవ చేస్తుంది అనేది ఇది ఒక చిన్న నిదర్శనం అనే వలన వారికి ప్రత్యేకత. సహకార వ్యవస్థలోనే విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ శతాబ్ద కాలం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా సహకార వ్యవస్థ ద్వారానే సంఘాలు రైతులు వ్యవసాయం సమాజం పటిష్టంగా ఉంటుందని నమ్మి ఒక వ్యాపార దృక్పథం కాకుండా ఒక సమిష్టి పనిలో వీరందరూ కూడా భాగస్వాములు కావడం ఆ తర్వాత పటిష్టంగా పాలనను ప్రజలకు అందించి వారు విశేషంగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా వీరు సేవలు అందించడం అనేటువంటిది చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఈ మంచి కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి ఈరోజు వారు అందరూ హాజరైనందుకు మరొకసారి మా అనాథ వృద్ధాశ్రమం నుంచి వారి హృదయపూర్వక